నువ్వు చెప్పుక నువ్వు చెప్పుక మహానేత మహానేత ముద్దు బిడ్డ జన హృదయ నేత జగన్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తానండి. ఇక్కడ ఉన్న అందరికి కూడాను నమస్కారాలు తెలియజేస్తాను. నేను గుంటూరు జిల్లా చిలకలూరు పేట నుండి వచ్చానండి. నేను మీకు కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను సార్. నేను ముస్లిం మైనార్టీల గురించి, స్వాతంత్రం రాకముందు నుండి మా పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్నట్టే ఉంది సార్. ఎందుకంటే అధిక శాతం ముస్లింలు చాలా పేదరికంలో మగ్గిపోతున్నారు. లారీ డ్రైవర్లు మేమే, కార్లు నడుపుకునే వాళ్ళు మేమే, కూలి పనులు, మిర్చి యార్డులు, మిర్చి పొలాలు, పత్తి పొలాలు, ఇట్లా ఏ చూసినా అత్యధిక దిగువన పనిచేసే వ్యక్తులు మా మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళు సార్. మీ మహానేత రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల 4% రిజర్వేషన్ తో మా కమ్యూనిటీలో చాలా భాగం పిల్లలు చాలా పైకి వచ్చారు సార్. ఎంతో మేము బ్రతుకంతా జన్మ జన్మలకు కూడా మేము రుణపడి ఉంటే మే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు సార్. మాకు మాకు ఎంతో మంది పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, సీఏలు, ఎంసీఏలు చదివి ఈ రోజు సంఘంలో రత్నాల్లాగా ప్రకాశిస్తున్నారు సార్. ఈ రోజు ఆ రిజర్వేషన్ మూలంగా 12 మంది డైరెక్ట్ డిఎస్పీలు అయ్యారు. అందులో 3 ఆడపిల్లలు అవ్వటం మాకు చాలా గర్వకారణం సార్. ఆ గర్వకారణానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్. నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది సార్. దాని గురించి మాకు దిగులుగా ఉంది. అది మాకు వ్యతిరేకంగా రావచ్చు, అనుకూలంగా రావచ్చు సార్. అనుకూలంగా వస్తే రాజశేఖర్ గారు విజయం, అది వ్యతిరేకంగా వస్తే మీ నాయకత్వంలో మీ సారథ్యంలో మళ్ళా 4% రిజర్వేషన్ ని మేము గెలుచుకుంటామన్న నమ్మకం మాకుంది సార్. కానీ మళ్ళా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను సార్, ఇప్పటికే మా ముస్లిం మైనార్టీ వర్గం సచార్ కమిటీ నివేదిక ప్రకారం ఎస్సీ ఎస్టీల కంటే హీనంగా బతుకుతుందని ఇచ్చారు. మొన్ననే ఆ సచార్ కమిటీ నివేదిక ఇచ్చిన జస్టిస్ సచార్ గారు మరణించారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆయన కంటే ముందే మరణించింది సార్. ఈ విషయం అందరికి తెలుసు. మొన్న చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఎలక్షన్స్ లో మోసపూరిత హామీలు గుప్పించి ఆయన అధికారంలోకి వచ్చారు. పాపం సగం మంది ముస్లిం అమాయక ప్రజలు ఆ మాటలు నిజమే అని చెప్పేసి టీడీపీలోకి వెళ్లారు సార్. ఇప్పుడు వాళ్ళంతా బాధపడుతున్నారు. మేమందరం వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మనకింత మేలు చేసిన రాజశేఖర రెడ్డి గారు రుణం తీర్చుకునే అవకాశం 2వ దేవుడు మనకిస్తున్నాడు. మనం ఈసారి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి మన జగనన్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి హలో హలో సార్, మళ్ళా ఇంకో రిక్వెస్ట్ సార్. మాకు మా వర్గాన్ని మళ్ళా మీరు పైకి తీసుకురావాలి. సగం లాగిపోయింది అభివృద్ధి. మాకు 8 మంది కనీస ఎమ్మెల్యేలని మీరు సీట్లు ఇవ్వాలి. మాకు 4 ఎంపీలుగా ఇవ్వాలి. మాకు ఎమ్మెల్సీలు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి సార్. మా వర్గంలో కూడా మేధావులు ఉన్నారు సార్. చాలా మంది మేధావులు ఉన్నారు సార్. మేము కూడా రాజకీయ నాయకులుగా ప్రూఫ్ చేసుకోవాలి. మాకు మీ అండ కావాలి సార్. మేము మీకు అండ కావాలి సార్. సార్ ఒక మాట సార్, మళ్ళా ఎందుకంటే మీరు భారతదేశంలో ఒక అగ్ర రాజకీయ నాయకులు సార్. 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని, 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించి మేటిగా వైఎస్ఆర్ పార్టీని నిలబెట్టారు సార్. ఈ భారతదేశంలో ముస్లింల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి సార్. గోరక్షకుల దాడితో మా పిల్లల్ని చంపేశారు. గోద్రా సంఘటనలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి ఒక్క మాట కూడా ఖండించలేదు సార్. కానీ మీరు మా అధినేత, ఒక అగ్ర నాయకులు భారతదేశంలో, భవిష్యత్తులో ఎక్కడ ఏ దుస్సంఘటన జరిగినా మా మీద, దళితుల మీద పూర్తి స్థాయిలో నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా ఖండించవలసిన బాధ్యత మీకుంది సార్. ఇప్పుడు చెప్తున్నాను సార్, మా ముస్లిం జాతి అంతా మీ వెంట ఉంది సార్. మేము రుణం తీర్చుకుంటాం సార్. మేము రాజశేఖర రెడ్డి గారు రుణం తీర్చుకునే అవకాశం మాకు ఇచ్చాడు. నేను ముస్లిం సోదర సోదరి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్, మీరు ముస్లిం జాతి అంటే రోషంతో పనిచచ్చే జాతి మంది అందరు కూడాను మనం అందరం కూడాను మనం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. చరిత్రలో విశ్వాస ఘాతకులుగా మిగిలిపోకుండా అత్యంత విశ్వాస పాత్రులే వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్న సీఎం చేయాలి సార్. ఒక్క మాట నారా హమారా, టీడీపీ హమారా అన్నారు. మా నినాదం ఏంటంటే వైఎస్ఆర్ హమారా, జగనన్న సహారా హమారా సార్. సార్ చంద్రబాబు నాయుడు నారా హమారా నై, టీడీపీ హమారా నై, కార్పొరేట్ వర్గాలకు సహారా, బీజేపీకి పహారా హేవో
మిమ్మల్ని మళ్ళా మేము ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తున్నాం సార్. మా శాసనసభ్యులను అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనసభకి పంపిస్తాం, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం. తద్వారా మాకు రావాల్సిన అధికారం అధికారాలని హక్కుల్ని మేము. నా పేరు జరీనా సుల్తానా సార్. శ్రీకాకుళం, శ్రీకాకుళం నా పుట్టిల్లు, చిలకలూరు పెట్టిన అత్తిల్లు సార్.